ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమర్పిస్తున్న వందేళ్ల వెండితెర వెలుగు జిలుగులు ధారావాహిక రచన శ్రీ బికే ఈశ్వర్ వ్యాఖ్యానం శ్రీ చంద్రశేఖర్ మల్లాది శ్రీమతి వేమూరి సాధన వినండి వందేళ్ల వెండితెర వెలుగు జిలుగులు ధారావాహిక ఉత్తమాభిరుచులతో సినిమా తీయాలని వాహిని సంస్థను ప్రారంభించి బిఎన్ రెడ్డి గారు వందే మాతరం చిత్రానికి కథ అల్లినప్పుడు కె రామనాథ్ గారు కొన్ని అదనపు పాత్రలు సన్నివేశాలు కల్పించి స్క్రీన్ ప్లే తయారు చేశారు. ఆ చిత్రానికి రామనాథ్ గారే ఛాయాగ్రాహకులు. మరో ప్రముఖులు కళాదర్శకుడు ఏకే శేఖర్ గారు కూడా వాహినిలో చేరారు. ఏమాత్రం టెక్నికల్ సౌకర్యాలు లేని ఆ రోజుల్లో ఉన్న లైట్లు కెమెరా లెన్సులతోనే కె రామనాథ్ గొప్పగా చిత్రీకరించారని అప్పట్లోనే ఉత్తర భారత చిత్ర ప్రముఖులు ప్రశంసించారు. వందే మాత్రం చిత్రాన్ని చూసి సహజమైన సెట్టింగ్స్, వాటికి తగ్గ సహజమైన లైటింగ్, సన్నివేశానికి అవసరమైన మూడ్ను కల్పించే ఛాయాగ్రహణం వంటి విశేష లక్షణాలు ఆ చిత్రంలో ప్రేక్షకుల్ని అలరించాయి. ఆ తర్వాత వాహిని వారు తీసిన సుమంగళి చిత్రానికి కూడా రామనాథ్ గారే స్క్రీన్ ప్లే రచయిత, ఛాయాగ్రాహకులు. ఏం పాడమంటావు? పాడవే ప్రేమను పాడవే. 1940 సుమంగళి చిత్రం కోసం మాలతీ గిరి గారు పాడిన పాటది. సీనియర్ సముద్రాల వారి రచన, నాగేగర సంగీతం. స్క్రీన్ ప్లే తయారు చేయటంలో సిద్ధహస్తులని అందరూ మెచ్చుకునే కేవీ రెడ్డి గారు కూడా రామనాథ్ గారి వద్దే ఈ విషయంలో అక్షరాభ్యాసం చేశారు. మెలకువలన్నీ ఆయన వద్దే నేర్చుకున్నారు. వాహిని వారి 4వ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం కేవీకి లభించింది. కేవీ రెడ్డి గారు తాను దర్శకుడైతే బమ్మెరపోతన కథను సినిమాగా తీయాలని అనుకుని అందుకు సంబంధించిన వివరాలు సేకరిస్తూ వచ్చారు ఎప్పటినుంచో. అయితే పోతన జీవితానికి సంబంధించిన వివరాలు ఎక్కువగా లేవు. ఉన్న కథను అలాగే తీస్తే డాక్యుమెంటరీ అయ్యే ప్రమాదం ఉంది. అందువల్ల కొందరు నిరుత్సాహపరిచారు. అయితే రామనాథ్, కేవీలు ఆ కథను చిత్రకథగా రూపొందించడంలో చాలా కృషి చేశారు. సముద్రాల రాఘవాచార్య గారు అందజేసిన పోతన జీవిత సంఘటనల ఆధారంగా రామనాథ్ స్క్రీన్ ప్లే రూపొందించారు. ఇంది కోరి నీ కైనిల
పోతన ఇంట్లో శ్రీనాథుడి కుమార్తె ఉండడం, ఆ కుటుంబ సభ్యులు ఆమెను తమ కోడలుగా చేసుకోవాలనుకోవడం, పేద కుటుంబంలో తన కూతుర్ని ఇవ్వడానికి శ్రీనాథుడు నిరాకరించడం వంటి సన్నివేశాలను సృష్టించి కథకు బలాన్ని చేకూర్చారు. హనుమంతుడు పోతన ఇంటికి కాపలా కాయడం, శ్రీరామచంద్రుడు పోతన ఇంటికి అతిథిగా రావడం లాంటి సన్నివేశాలన్నీ సినిమా కోసం కల్పించినవే. పోతన అసామాన్యుడని చెప్పడానికి చిత్రమంతటా ఆయన తలపైన లైటింగ్తో కాంతి వలయాన్ని సృష్టించారు రామనాథ్. ఆప్టికల్ యంత్రాలు, రకరకాల లెన్సులు లేని ఆ రోజుల్లో ఉన్న సౌకర్యాలనే వినియోగించుకుని రామనాథ్ చేసిన ట్రిక్స్ అందరినీ దిగ్భ్రాంతికి గురిచేశాయి. కేవీ రెడ్డి దర్శకత్వం వహించిన భక్త పోతన అన్ని విధాలా విజయవంతమైంది. ఆ చిత్రం కేవీ రెడ్డి గారికి, పోతన పాత్రధారి నాగయ్య గారికి మంచి పేరు ప్రఖ్యాతులను తెచ్చిపెట్టింది. నేను భక్త పోతన చూశాకే
యోగిగా మారాను అని ముమ్మడివరం బాలయోగి అన్నారంటే సినిమా ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందో అందరికీ అర్థమవుతుంది. నమస్కారం. ఇంతవరకు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమర్పిస్తున్న వందేళ్ల వెండితెర వెలుగు జిలుగులు ధారావాహిక విన్నారు. వ్యాఖ్యానం శ్రీ చంద్రశేఖర్ మల్లాది, శ్రీమతి వేమూరి సాధన, రచన శ్రీ బికె ఈశ్వర్, నిర్వహణ శ్రీ చంద్రశేఖర్ మల్లాది.